మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం మున్సిపల్ కార్యాలయంలో జోనల్ అధికారులు, ఎన్నికల అధికారులు, ఇతర టీంల అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జోనల్ అధికారులుగా సీనియర్లను నియమించాలని, ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో అనుభవం ఉందని అన్నారు. నామినేషన్ ప్రక్రియలో అనర్హత కలిగిన వ్యక్తుల జాబితాను పరిశీలించాలని సూచించారు. వస్తువులు, నగదు పంపిణీ వంటి వాటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలలో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. అభ్యర్థుల ఖర్చులకు సంబంధించిన వివరాలు ఖర్చుల పరిశీలకులు పరిశీలించాలని, పోటీలో ఉన్న అభ్యర్థి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించాలని తెలిపారు. అంతకుముందు పోలింగ్ సిబ్బంది మలిదశ ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా సమన్వయంతో నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకురాలు శృతి ఓజా, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, రెవెన్యూ డివిజన్ అధికారి సూర్యనారాయణ, సహాయ మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.